భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉన్నామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. మంత్రి గోదావరి నది పరిస్థితిని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గోదావరి నదికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని ఆందోళన చెందవద్దని అన్నారు. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోందని నిత్యం అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో గోదావరి నదికి వచ్చే వరదను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నారని ఆయన అన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గౌతమేశ్వర ఆలయ ప్రాంగణం గోదావరి నది తీరంలో వరద ఉధృతిని పరిశీలించడం జరిగింది. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడం ఈ ప్రాంత రైతులు ప్రజలంతా కూడా ఇక ఊపిరి పీల్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కూడా ఈసారి వరద ఉధృతిని ముందుగా తెలియజేయడం తోటి ఇప్పటికైతే అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకోవడం వలన ఇప్పటివరకైతే ఏమీ ఇబ్బంది కలగలేదు. ఇదే మాదిరిగా ప్రభుత్వ ఆదేశాలను అధికారులు ఎప్పటికప్పుడు మరి పాటిస్తూ బ్యారేజ్ కాళేశ్వరం బ్యారేజ్ పరిసర ప్రాంతాల రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా అధికారులపైన ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక ఎలాంటి అవాంతరాలు గత సంవత్సరం జరిగినటువంటి మరి పెద్ద ఎత్తున విపత్తు ఇక ముందు జరగకుండా అందరి బాధ్యతగా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీడియా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారుల బాధ్యతను విస్మరించకుండా వారు వివరించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం